ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ ఏ పాట పాడుతుందో నాకు తెలుసు, కానీ ఎవరి కోసం పాడుతోంది? ఎందుకు డౌట్స్? ఎందుకు డైరెక్ట్ గా పిలిచేసి అడిగేద్దాం. సో లెట్స్ వెల్కమ్ యూతే. అదే అదే, దట్స్ ది ఐడియా. కానీ వర్క్ చేయి, ఇట్ విల్ కమ్. కానీ ద ఇన్పుట్ ఇస్ ఇది పీసీఆర్ లో. ఒక్క నిమిషం యుతి, ఇది ఇది ఏంట్రా తమన్, ఇది ఎందుకు క్లాస్? అక్కడికే వస్తుంది, అది కూడా వస్తుంది. అమ్మాయి అమ్మాయి పర్ఫార్మెన్స్ తర్వాత నువ్వు అమ్మాయి పైన పెట్టే శ్రద్ధ కంటిన్యూ. ఒక అమ్మాయి పాట ఉండరా బాబావి నువ్వు సార్? ఇది ఒరిజినల్ లిరిక్ ఇదేనా సార్? బాబావి నువ్వు దాన్ని కూడా మార్చి పాడావు, డౌట్. సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఓకే తెలుసు. చందు షీ హ్యాస్ సమ్ కోరిక. తమన్ ఇస్ వేరింగ్ గ్లాసెస్. కార్తీక్ అండ్ యుతి. అయితే డైనమిక్స్ గురించి ఇందాక మాట్లాడాం కదా, డైరీ డైనమిక్స్. సో నీ డైరీలో ఎన్ని డైమెన్షన్స్ నువ్వు రాసుకుంటావు? అంటే ఓన్లీ నువ్వు నీ మెమరీస్ అలా కాకుండా మన కంటెస్టెంట్స్ గురించి కూడా ఏమైనా రాసావు ఎప్పుడన్నా? రాసుకున్నా. ఏం రాసావు? ఫస్ట్ చదువు, నువ్వు చదువు. ఆ రైటింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం నువ్వే చదవా ప్లీజ్. ఏం లేదన్నా, చక్రపాణి అన్నా అందరం మంచిగా జోకులు వేసుకొని మాట్లాడుకుంటాం కదా, అన్న ఒక్కడు బాగా సీరియస్గా అంటే కొంచెం మిలిటరీ మూడ్లోనే ఉంటున్నాడు ఇంకా. నీ గురించి కొంచెం గట్టిగా నవ్వు ఒకసారి అను ఒకసారి. ఓకే చక్రపాణి గురించి ఇది. ఇంకా శృతి అక్క వాళ్ళ రూమ్ హైదరాబాద్లో ఉన్నా కూడా యుఎస్లో ఉన్నట్టే ఉంటుంది చల్లగా. అంటే పర్ఫార్మెన్స్ చల్లగా ఉండాలని కంటెస్టెంట్స్ అందరూ చల్లగా చచ్చిపోతాం అన్న అందరూ. We'll be right back.